ఆయన ఉన్నారు గారు కానీ ఇక్కడ ఎంఆర్ఓ గారు ఇచ్చినారు కాబట్టి ఈ రోజు రైతుల ముగ్గురు రైతులు నిరాశలు మోసుకున్నట్టు చెప్పి రైతుల ప్రాణాలు పోతాయి. రాజకీయం కోసం కాదు, రాజకీయం చేయాలంటే ఇంకా ఒకటిన్నర సంవత్సరం ఉంది, అప్పటి చేయొచ్చు. నేను రాజకీయం కోసం రాలేదు. ఈ రోజు రైతులు కష్టపడుతున్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. దాదాపు 4 నెలలైంది వర్షాలు రావట్టి మన జిల్లాలో 4 నెలల నుంచి మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా పంటలన్నీ కూడా నష్టపోయినారు. ప్రతి ఒక్కరు చిన్న రైతుల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్క రైతు కూడా ఈ రోజు ఇబ్బందులు పడే పరిస్థితులు ఈ రోజు ఈ ప్రభుత్వం కూడా ఏర్పరిచింది. వర్షాలు వచ్చాయి, పంటలు పోయినాయి. కనీసం అధికారులు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా పట్టించుకున్న పాపాలు పోలేదు. అయ్యా, ఇప్పుడైనా ప్రభుత్వం కూడా మేలుకోవాలా? అనంతపురం జిల్లాలో రైతాంగం కూడా ఎక్కువ ఉంది. ఈ రైతాంగము ఏదైతే పంట పెట్టామో ఆ పంటల మీద ఆధారపడే జిల్లా అనంతపురం జిల్లా. ఈ జిల్లాల వైపు కూడా ఒక్కసారి చూడాలని నేను జగన్ రెడ్డి కూడా నేను కోరుకుంటున్నాను. అదే కాకుండా ప్రతి ఒక్క రైతు కూడా ఎకరాకొచ్చి 50,000 రూపాయలు రైతులందరి తరఫున నేను ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నాను కూడా నేను గుర్తు చేస్తున్నాను. చూస్తే మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇక పంట నష్టపోయినామంటే చాలా వరకు చంద్రన్న రోజు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి గుర్తొచ్చింది. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ ఈ ప్రభుత్వం వచ్చాక ఫస్ట్ సీఎం అయిన తర్వాత ఏదైతే 2018లో ఆగిపోయిందో ఆ ఇన్పుట్ సబ్సిడీ నేను ఇస్తానని చెప్పిన సీఎం గారు ఈ రోజు ఎక్కడున్నారని కూడా నేను గుర్తు చేస్తున్నాం. వస్తారు, బటన్ నొక్కుతారు. బటన్ సీఎం అయిపోయినాడు ఆయన. బటన్ నొక్కితే మన రైతులందరూ కూడా సెల్ఫోన్లో చూస్తే కనీసం ఏంటి కూడా మనం 1 రూపాయి కూడా మనకు రాలేదు. దాదాపు ఇన్సూరెన్స్ వచ్చి 50% మాత్రమే రైతులకు మాత్రమే పడింది. ఇంకా 50% ప్రజలకి ఎక్కడుంది అనేది కూడా నేను అడుగుతున్నాం. కూడా ఎక్కువ కాలం కూడా ఉంది. ఆ కాలంలో వాటర్లు వేసుకొని చాలా మంది కూడా పంటలు వేసుకునే రైతులు ఎంతో మంది ఉన్నారు. ఈ సంవత్సరం కూడా చెనిక్కాయలను ఆలోచనతో ఎక్కడ తాగపత్తి కర్నూలు జిల్లాగా నేటిపోయి చెరిగిస్తాను కూడా తెచ్చుకొని పెట్టుకున్నారు ఇళ్ళలో. తీరా చూస్తే కరెంటు మాత్రం ఇక్కడ నీళ్లు ఇవ్వలేదు. కాలువలో నీళ్లు రాక చాలా మంది రైతులు ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే కరెంటు బిల్లులు కట్టలేదంట గవర్నమెంట్. మరి మీరు అన్ని 10,000 20,000 రూపాయల డబ్బులు ఉన్నాయి కానీ మరి కరెంటు బిల్లు మీరు కట్టింటే ఈ రోజు మా రైతన్నలు ఎంతో మంది కూడా పంటలు పెట్టుకునే వాళ్ళయ్యా అని జగన్ రెడ్డి గారు కూడా మేము తెలియజేస్తున్నాం. పెరిగింది డీజిల్ బిల్లు, పెరిగింది మోటార్లకు మీటర్లు అంట. మోటార్లకు మీటర్లు ఇచ్చే బదులు మా రైతులకు మృతాలు ఏయన్నయ్యా అని వైఎస్ఆర్ లీడర్లు కూడా మేము చెప్తున్నాం. అపార్ట్మెంట్ లో 1 రూపాయి డబ్బులేదు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో డబ్బులు పెట్టాం. ఆ రోజు కంపెన్సేషన్ తొలగించాం, రైతులు పంట పెట్టుకున్నారు. ఈ రోజు అది కూడా లేదు అని గుర్తు చేస్తున్నాం. అది పేదల ప్రాజెక్ట్ కి ఎందుకు పనులు చేయలేదు అని ఇక్కడున్న ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం. మేము గవర్నమెంట్ రాకముందు ఎమ్మెల్యే కాకముందు నేను నీళ్ళు ఇస్తా, నేను 1 లక్ష ఎకరాల నీళ్ళు ఎక్కడిచ్చావయ్యా 1 లక్ష ఎకరాల నీళ్ళు మీరు